దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తన 139:23. మనము పరిశోధించబడినప్పుడు మనలను నడిపించే అంతరంగ తలంపులు బయటపడతాయి. కొన్నిసార్లు ఈ దాచబడిన యుక్తితో కూడిన తలంపులు మన జీవిత గమ్యాన్ని నడిపే సూత్రాల వలె మారుతాయి. అలల చేత కొట్టబడుచున్న దోణిలోనున్న మనిషిని వలె అల ఎటు కొడితే అటు కొట్టుకొని పోతాం. ఒక మనిషిని తలంపులు అతన్ని ఎక్కడికైనా నడిపింపగలవు. అవే దేవుని తలంపులైతే మంచి మార్గంలో నడిపిస్తాయి. పూర్తిగా దేవునికి సంబంధించని ఏ తలంపును కూడా రానియకూడదు, మన అంతరంగంలో ఉంచుకొనకూడదు. మన తలంపులను పరిశోధించే శక్తి దేవుని వాక్యానికున్నది. మనము తలంచే తలంపులపైనను మనము జీవితమంతా ఆధారపడి ఉంటుంది. ఒకసారి కొందరు కళాశాల విద్యార్థినీలు నదిలో స్నానం చేయుచున్నారు. అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి కొట్టుకొని పోవటం వలన వారిలో కొంతమంది మునిగిపోయారు. తలంపులు కూడా అటువంటివే. దేవునిది కాని ఒక్క తలంపు కూడా మనలో ఉండనివ్వకూడదు. స్వార్థపూరిత తలంపులు, అసూయతో కూడిన తలంపులు మనలోనికి వచ్చి నిలిచి ఉండవచ్చు. ఎటువంటి విచారణ లేకుండానే వాటిని మనము తీసుకుని ఉండవచ్చు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏ విధముగా గాలం పెట్టాలో దయ్యానికి తెలుసు. ప్రతి మనిషి నిండా తలంపులే ఉంటాయి. అవి గనుక దేవునివి అయితే సరి అయిన దారిను నడుస్తాము. నిజమైన ప్రతి పరిశుద్ధుడు దేవుని తలంపులకు అప్పగించుకునినవాడే. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కీర్తనలు 143:10. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని ఆత్మను పొందుతాము. పరిశుద్ధుడైన పౌలు తన జీవితంలో దేవుని ఆత్మ కలతనొందునట్లుగాను క్షీణించినట్లుగాను ప్రభావరహితముగానుండే విధముగాను ఎన్నడూ అనుమతించలేదు. దేవుని ఆత్మ దేవుని తలంపులు తనలో నింపబడినట్లు ఒంటరిగా ప్రార్థించేవాడు. ఒకడు తిరిగి జన్మించిన వెంటనే ఇవ్వగలిగినంత సమయాన్ని దేవుని వాక్య ధ్యానమునకు ఇచ్చినట్లయితే తన హృదయంలోని తప్పైన తలంపులన్నీ తీసివేయబడతాయి. దేవుని నుండి ప్రక్కకు తొలగక దీనులమై ఉందాము. మనము దేవుని తలంపుల ప్రకారంగా నడుస్తూ ఉంటే దయ్యములన్నీ మన మీద దాడి చేయవచ్చును గాని మనమెన్నడూ అపజయము పొందము. కనుక ఆయన చేతలలో మనము ఉంచుకుందాము.